రాజధాని మాజీ భార్య రేణు దేశాయ్ కొద్ది రోజుల క్రితం రెండు వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రకటన తర్వాత పవన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా రేణుని ట్రోల్ చేశారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రయత్నాలు చేశారు. ఒకానొక సందర్భంలో ఓపిక కోల్పోయిన రేణు దేశాయ్ పవన్ అభిమానులపై ఫైర్ అయ్యారు. అయితే రేణు ఇప్పటికే ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకోగా ఆ వ్యక్తి ఎవరనే విషయంపై మాత్రం సీక్రెట్ గా దాచింది. నిశ్చితార్థం జరిగి చాలా రోజులే అయినా పెళ్లి గురించి ఎక్కడా వార్తలు రాకపోయేసరికి నెటిజన్స్ రేణు రెండో పెళ్లి ఆగిపోయిందంటూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రేణు తన సోషల్ మీడియా ద్వారా పుకార్లను క్లారిటీ ఇచ్చింది. తనకి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఇవి నాకు కాబోయే భర్త తీశారని చెబుతూ ఫియాన్సీ గారికి థ్యాంక్స్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం తన కొత్త సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్న రేణు అవకాశం ఇస్తే బిగ్ బాస్ 3 షోకి జడ్జిగా వ్యవహరిస్తానని చెప్పారు. మరి అలాగే దీంతో పాటు మరొకటి కూడా పెట్టింది, ఎందుకంటే జడ్జిగా నన్ను తీసుకుంటారో లేదో తెలియదు గాని దీనికి సంబంధించిన వాటిలో నేను యాక్ట్ చేయాలంటే మాత్రం నాకు ఏమాత్రం నచ్చదు. ప్రస్తుతం బిగ్ బాస్ షోకి నన్ను పార్టిసిపేట్ చేయమని కానీ యాంకరింగ్ చేయమని కానీ గెస్ట్ గా రమ్మని కానీ ఎవరూ పిలవలేదు. కాబట్టి అఫీషియల్ గా బిగ్ బాస్ కి నేను రావట్లేదు. భవిష్యత్తులో వారు నన్ను కలుసుకుంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకుంటానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రేణు దేశాయ్.